హలో వెల్కమ్ టు వన్ అండ్ వన్ న్యూస్. హాయ్ అక్క, ఎలాగున్నావేటంటవా? ఇగో నేనైతే ఇగో చూసినారు కదేటి ఎంత బాగున్నానో. సరే గాని ఇవాళ మన గొసగొస లేట్ అన్నో చూసేద్దామా? ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దాం మరి. అదిగదిగో నేను ఏదైతే వద్దని చెప్తున్నానో పదే పదే నాకు అంత అయ్యే పడుతున్నాయి కదేటి. ఆ ఏటక్క ఓపెన్ చేయి కానీ ఇలాగ ఏటంతా మోకం ఇలాగ ఎత్తుకొని చెప్పినావంటే మరి నేను ఎన్నిసార్లు చెప్పినాను తాగొద్దు తాగొద్దు తాగొద్దని. ఊరుకో అక్క, వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తుంటే వినట్లేదు కానీ నువ్వు చెప్తే వినేస్తారా అంటావా? అది నిజమేలే. సరే కానీ అసలు ఇది ఏడు జరిగినదో చెప్తానేనండి. తండ్రి అన్నాడు ఫుల్ తాగేసి వచ్చినాడమ్మా. సరే అక్క, తర్వాత ఏటి? ఆగండర్రా, నేనే నీరసన చెప్తుంటే మీరు నాకన్నా నీరసన అయిపోతారు. ఏటి ఏనండి, తాగేసి వచ్చినాడట, అన్నం పెట్టమన్నాడట. అయితే ఆయన పెద్ద కూతురు ఎవరైతే ఉన్నదో పెట్టినదట. ఇదిగో నాకు ఏటంతా కొంచెమే రెస్పెక్ట్ లేకుండా ఇలా వెళ్తావా అని చెప్పాడట. అంతే పాప మా అమ్మ ఏటన్నదట, ఆ అమ్మాయి కూడా తిరిగి ఎవరు రెండు మాటలు అనిందట. ఇగోండి ఇక్కడ ఎవరికైనా సరే తండ్రి తాగొచ్చి రోజు గొడవ పెట్టుకుంటా ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు చూసి ఎలా తయారవుతారు చెప్పండి? ఆ తల్లిదండ్రుల మీద కొంచెం ఇలాగే మరి మాట్లాడతారు, గౌరవం ఉండదు ఏటి ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగినది కదేటి, ఏదో మాటేసినది. అంతే ఏడు చేసినాడు తెలిసినా, అసలే తాగేసి ఉన్నాడు, అందులోని కోపంగా ఉన్నాడు. ఇంకంతే ఏటంత దగ్గరలోని ఆ కొడవ లేదో దొరికినది కదేటి, కూతురని కూడా చూడకుండా అక్కడికక్కడే నరికేసినాడు. అయ్యో అక్క ఏంటి, ఆడికి ఏమైనా బుర్ర పోయినదా ఏటి అంటావా? ఏడు చేస్తా చెప్పండి, ఆ కోపంలోని ఎవరు ఏడు చేస్తున్నారు అని కూడా అసలు వాళ్ళకి ఏంటంటే ఒళ్ళు పళ్ళు తెలియకుండా చేస్తున్నారే. కొంచెమైనా ఎదురుగున్నది ఎవరని కూడా వాళ్ళకి తట్టట్లేదా ఏటి? నాకైతే అర్థం కావట్లేదు. కోపం ఉండొచ్చు కానీ మరీ ఇంత చంపేసేవారు కా. సరే కానీ అక్క పాప మా అమ్మకి ఏటైంది అంటావా? ఏటవుతా చెప్పండి, చంపినాడు అక్కడికక్కడే ఆ పిల్ల చచ్చిపోయినది కదేటి. అయితే ఈ ఇంట్లో నుండి వచ్చే ఏటంతా అరుపులు అవన్నీ విని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చినారు. కాదు కానీ అంతా అయిపోయినాక చుట్టుపక్కల వచ్చి ఏడు చేస్తారు చెప్పండి? తీరం వచ్చినారు, ఆడేటంతా పరారులో ఉన్నాడు. ఓర నాకు అర్థం కాదు కానీ ఈ తాగుడు వల్ల ఈ గొడవడి వల్ల ఏడు చేస్తున్నారు మన కుటుంబంలోనే ఒక శాంతం లేదు ప్రశాంతం లేదు. ఎందుకు ఇవన్నీ నాకైతే అర్థం కావట్లేదు. నేను ముందు నుండి చెప్తానే ఉన్నాను కదా తాగొచ్చు, కానీ లిమిట్లో తాగాలి, కోపాన్ని కూడా ఏటంతరూ కంట్రోల్ చేసుకునేటట్టు ఉండాలి. అంతేగాని పిల్ల మీద అన్నదని కూతురు ఏదో అన్నదని అటు తల్లి అనందని ఎవరైతే ఏటి ఎవరిని చూడట్లేదు ఆ కోపల్లని వాళ్ళకి ఏడు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు కదేటి. అక్క ఏటి అక్క, ప్రపంచం ఎలుగైపోయినది అని అంటే ఏడు చేస్తారు చెప్పండి? ఈ రోజుల్లో అందరికీ చంపడం అనేది బాగా కామన్ అయిపోయినది కదేటి. ఒక్క క్షణం ఏటి ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు, ఒక భయం అన్నది దానిలో కలగట్లేదు. ఈ కోర్టులు ఇవన్నీ ఏడు చేస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే నేను మీకు చెప్పినా ఒక 100 200 పైగా చెప్పుకుంటాను నేను అటువంటి ఏ కోర్టు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. గట్టిగా యాక్షన్ తీసుకున్నదనుకో మళ్ళీ ఇలాంటివి జరుగుతాయా చెప్పు. ఊరుకో అక్క, ఎన్నెన్ను మీద తీసుకోవట్లేదు, దీని మీద తీసేసుకుంటాడు ఏడు అంటావా? ఏడు చేస్తా చెప్పండి, తాగినోడు ఏటంత పోసినోడు ఉన్నప్పుడు తాగినోడు ఉన్నట్టు నాకెందుకు వచ్చింది? కాకపోతే ఇటువంటి సూతున్నప్పుడు వాళ్ళమ్మ రానున్న రోజుల్లోని ఇంకెలాగ ఏడు తయారవుతుంది అనేది కూడా అర్థం కావట్లే. ఎవరినైనా ఒరే అనాలంటే కూడా భయం వేసేస్తుంది కదేటి, ఎవడు మన మీద కత్తట్టుకుని వచ్చేస్తాడని. ఏమలే ఇదిగో ఏదో నోరు చేయాలి ఏదో మాట్లాడుంటే రేపు పొద్దున్న నా మీద కత్తట్టుకుని వచ్చి కంటే చీ ఊరికి అక్క నువ్వెందుకు భయపడతావు? ఊరికో తల్లి రోజులు ఎలాగున్నాయి ఎవరికి తెలియట్లేదు. పోనీలే పాపం ఏటంతరు ఆ కోపంలోని ఆ అమ్మ బలి తీసుకున్నాడు కదేటి. ఏటో ఆ కుటుంబంలో శాంతం లేదు ఏటి లేదు. ఇంకెంతకన్నా నేను ఏటి చెప్పలేనే. సర్లే అక్క, ఇక ఈ మ్యాటర్ ఒగ్గి కానీ తర్వాత ఏటి వెళ్ళు, ఏటంతరు నీ మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది. అవునులే అయ్యే తల్లి, ఇది వదిలేసి తర్వాత ఏటనే చెప్పేతను. ఇదిగో ఇది ఇంకో శాండాలం, ప్రేమ గుడ్డిది కదా, శానా గుడ్డిది. ఎంత గుడ్డిది అంటే వయసు కూడా తేడాలు తెలియట్లేదు. ఏమక్క ఏటైందే అంటావా? ఏనండర్రా, ఆ అమ్మాయికి 18 ఏళ్ళు, మరి అబ్బాయో ఇదిగిదిగో పొరపాటు ఆ అబ్బాయి కాదు అంకుల్, అంకుల్ కూడా కాదు తాతే, 55 ఏళ్ళట. అక్క మనవరాలు అవుతుంది కదా, మరి అది నీకు నాకు తెలిసే ప్రేమలో ఉన్న నాకు తెలియట్లేదు కదేటి. చీ ఊరుకో అక్క, అన్నిసార్లు ప్రేమ ప్రేమ అనకు, ఆ పేరెంటా ఉంటే ఈ రక్త వస్తుంది కదేటి. నేనే చెప్తుంటేనే మీకు ఇంత రక్త వస్తే అది చూసిన వాళ్ళు ఇంకెంత రక్త రావాలి చెప్పండి. అయితేనట అతను డాక్టర్ అట,
సరేనా? అయితే వీళ్ళిద్దరు అట ఇంకోటేటో తెలుసినా, ఆ అమ్మాయి పాటలు బాగా పాడుతుందటే. ఆ పాట కదా ఈయన బాగా ముగ్ధుడు అయిపోయినాడట. పదే పదే ఆ పాట వినడానికి ఆ అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళినాడట. సరే అక్క, అంతవరకు బాగానే ఉన్నది. తర్వాత ఏంటి జరిగినది వినండి, స్టోరీ ఉన్నది. అయితే బాగా ముగ్ధుడు అయిపోయినాడట. ఈ అమ్మాయికి కూడా అతని మీద ఇంట్రెస్ట్ కలిగినదట. అంటే ఈ రెండు మూడు మాటలు వేసినాడు కదా, అబ్బా నువ్వు ఏంటంటారు అత్తమ్మ అంగీస్కరవి, ఎంత బాగా పాడుతున్నావో, నిద్ర కూడా రావట్లేదని చెప్పి రెండు మూడు కలిపినాడు. అంతే పడిపోయినది. చిచ్చి ఊరుకో అక్క, మనవరాలు వేజెట్టుకొని అది ఈడికి పడ్డమేటే అంటావా? ఓలే, ఇన్నిసార్లు నన్ను అడగండి, ఆ పడిందాయి పడినోడు బాగానే ఉన్నాడు, నాకెందుకు వచ్చింది చెప్పండి. అయితే ఏనండి, పడ్డారటమ్మ, ప్రేమలో పడ్డారు, పడ్డానండి ప్రేమలో మరని పాటలు కూడా వేసుకున్నారు. సరే అంతవరకు బాగానే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది తెలిసినా, ఆ అమ్మాయి అట నాకు ఇతనే కావాలి, నన్ను బాగా అర్థం చేసుకుంటున్నాడు, నన్ను కేరింగ్ చేసుకుంటున్నాడు, నన్ను ఏంటి పిల్లలా చూసుకుంటున్నాడు. ఎందుకు చూసుకోడు, మనవరాలు ఏజ్ కదా, చూసుకుంటాడు మరి పిల్లలాగేటి. ఏటంటారు లాలిస్తాడు కూడా కొన్ని రోజులు ఆగితే, సిగ్గుండాలి కదేటి ఎవరికైనా కానీ. అక్క అక్క సర్లే కానీ బీబీ పెంచుకోక, తర్వాత ఏది జరిగింది చెప్పే. ఏనండి, అది అక్కడితో ఆగలే, నేను పెళ్లి చేసుకుంటా అతన్నే చేసుకుంటానని కూడా అంటుందట. ఎందుకక్క, బుర్రపానేది ఏంటో దానికి ఏమైనా అంటే, ఏమనే పేమ ముని తేలుతుంది కదా, అలాగే ఉంటుందిలే. తర్వాత రేపు పొద్దున్న ఒక మంచి కపుల్స్ని రోడ్ల మీద చూసినదనుకో, దాని మనసు మారిపోతుందిలేయే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే, అంతేలేయే పేమలో ఉన్నారు కదా, ఇప్పుడు అలాగే ఉంటుందిలే, వండని ఎన్ని రోజులు ఉంటుందో. కాకపోతే ఈ ప్రేమకి వయసు రంగు ఏటి తెలియదని నాకు తెలుసు, కానీ మరీ ఇంత తెలియకుండా ఉంటుందని ఇప్పటి వరకు నాకు తెలియదమ్మా. ఏదో ఏజ్ గ్యాప్ అంటూ ఒక ఐదేళ్ళో ఆరేళ్ళో చూసినాను, కానీ ఓలమ్మో ఇది మరీ పెద్ద ఏజ్ గ్యాప్ అయిపోయినది కదేటి. పోనీలే, ప్రేమ బాగా గట్టిగా ఉండాలని అంత ఏజ్ గ్యాప్ ఉన్నది వాళ్ళ ఇద్దరి మధ్య. చీ, ఎటకారం అక్క నీకు అని అంటే ఊరుకొండారు ఎటకారమాట. ఈ గుంటలకి ఎవడు నచ్చుతున్నాడు, ఎవడు కావాలి ఏటి అర్థం అవ్వట్లేదు, బొద్దిగా టేస్ట్ లేకుండా పోతుంది కదేటి. సర్లే, ఆ గోల మనకెందుకు గానీ, నెక్స్ట్ ఇన్సిడెంట్లోకి వెళ్ళిపోదామే. ఇదిగో, ఇది వైజాగ్లో జరిగినదే. వైజాగా? ఏమయ్యక ఏటైనది అంటావా? ఏనండి, వైజాగ్లోని అల్లిపురంలో జరిగినదట. ఇక్కడ కూడా తాగుబోతాడు ఎవ్వరమే. అవునా, ఏమక్క ఏటైనా చెప్పు అసలు క్లియర్గా మాకు అని అంటావా? ఏనండి, ఓ తాగుబోతాడట ఆ ఈదిలో ఉన్నాడు. సరేనా, తాగినాడు తాగినట్టు ఉంటాడా? అబ్బే ఎందుకుంటాడు చెప్పండి, లోపలైనది మరి బయటికి తనతో ఉంటుంది కదా. అలాగే తనినది రోడ్డు మీద వెళ్ళిన ఒక ఆవిడ్ని ఏదో అన్నాడట. అయ్యో అక్క, అయితే ఏటైనది అంటావా? ఏనండి, మాటలతోనే కాకుండా సేదలతో కూడా ఏదో చేసినాడటే. ఇంకంతే, ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ కొడుకు చెప్పినది కదేటి, ఓలమ్మో ఆడ చేసేసినాడు తెలిసినా, నా తల్లిని అంత మాట అంటావని చెప్పి ఏటి మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, ఇది ఇది తిరిగిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తారు. సేమ్ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినదే. రోడ్డు అంతా పరిగెట్టించినాడటే, పరిగెట్టించి పరిగెట్టించి ఆ ఏట దగ్గర దొరికిన బండరాయి ఏదైతే ఉన్నదో దాన్ని నొట్టుకొని కొట్టి కొట్టి చంపేసి అక్కడతో ఊరుకున్నాడా. ఆ డెడ్ బాడీని రోడ్డు అంతా ఈడ్చుకొని వెళ్ళినాడట. ఓలమ్మో ఏటక్క, తల్లి మీద ఎంత ప్రేమ అంటావా? సీ ఊరుకోండి, తల్లి మీద ప్రేమేటి? ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళి రెండు ఏటంతా కొట్టాలి, లేకపోతే తన్నాలి, కానీ చంపించుకుంటారా చెప్పు. కోపాన్ని మరీ ఇంతలాగా చూపించాలా, కొంచెమైనా తగ్గించుకోవాలి కదా. సరే వాళ్ళు ఏటైనది, ఆడి చచ్చినాడు, నువ్వు జైలుకి వెళ్ళావా? వెళ్ళావా లేదా చెప్పు. అక్క ఏటక్క, జనాలు మెంటాలిటీలు ఇలాగైపోయినాయి, మరీ క్రూరంగా తయారైపోతున్నారే అంటావా? ఏ శాతం చెప్పండి, రానున్న రోజుల్లో మనం ఏటంటారు జంతువుల దగ్గర ఏటంటారు జంతువుల మధ్య ఉంటేనే బెస్టే బాబు, మనుషుల మధ్య ఉండేటట్టు లేరు కదేటి. అందరూ జంతువుల కన్నా దారుణంగా తయారైపోతున్నారు. ఈ చంపించుకోవడా లేటో నరికేసుకోవడా లేటో, ఓలమ్మో నాకైతే ఏట అర్థం అవ్వట్లేదే. సరే గనక ఇతక ఏటైనదే, అటు దొరికినాడా అంటే ఎందుకు దొరకకుంటే ఎక్కడికి పోతాడు, పోలీసులు ఒగ్గుతారేటి, పట్టుకుంటారు. వాళ్ళమ్మ నాకు అర్థం కాదు కానీ, ఒరే తాగినోళ్ళు తాగినట్టు ఎక్కడో మూల ఉండండిరా, ఎందుకు వచ్చినవిరా ఇవన్నీనా? సో అక్క బీబీ పెంచుకోకు, కూల్ అయిపో, అసలు చెప్తున్నాను కూల్ అయిపోయావా? అయిపోలేయే. సరే కానీ ఈ కూలింగ్ నాకు ఇప్పుడు తాగదు, నువ్వు ఎన్ని చెప్పినా బయటికి వెళ్ళి చల్లగా ఏదో ఒకటి తాగాలి. సరే కానీ ఇక్కడితో మనకు గొసగొసలు అయిపోయినాయే. అప్పుడే అయిపోయాయి అక్క. అదేంటి అక్క, మేము ఇంకా సూత్రం, మేము నెక్స్ట్ ఏ చెప్తావా అని అంటే, లేదర్రా ఎక్కడితో అయిపోయి రేపు సరికొత్త గుసగుసలతో మీ ముందుకు వచ్చేస్తానే ఉంటాను మరి. టాటా, బాయ్ బాయ్.